Idade. Idade. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రారంభమైంది. బీజేపీ సారథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి ఢిల్లీలో భేటీ అయింది. మొత్తం 38 పార్టీలతో సమావేశం జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్గా మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మిత్రపక్షాలతో బీజేపీ సమావేశమవుతోంది. ఈ భేటీకి ప్రధాని మోదీ కూడా హాజరవుతున్నారు. శిరోమణి అకాలీదళ్, లోక్ జనశక్తి సహా చిన్న చిన్న పార్టీలకు కూడా ఆహ్వానం పంపింది. రైట్కాయ్, ఎన్డీఏ సమావేశానికి ఏపీ నుంచి ఒకే ఒక్క పార్టీకి మాత్రమే ఆహ్వానం అందింది. ముందు నుంచి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం రావడంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ గోపి. రైట్, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ అశోక హోటల్లో ప్రారంభమైంది. జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అమిత్ షా కూడా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. మరొకవైపు మోడీ కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అయితే ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఎటువంటి విషయాల ద్వారా హ్యాట్రిక్ కొట్టగలుగుతామన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎల్లుండి ప్రారంభం కానున్న ఏదైతే పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా అనేక అంశాలను దీంట్లో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. వర్షాకాల సమావేశంలో కీలక బిల్లుల ఆమోదం కోసం ఎటువంటి తీరును వ్యవహరించాలి, గతంలో ఏదైతే అదానికి సంబంధించిన అంశంలో విపక్షాలన్నీ కూడా సభను సజావుగా జరగకుండా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా సభను సజావుగా సాగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, ఎటువంటి సమస్యలు విపక్షాలు ఎదురు చేస్తాయి, వాటన్నింటినీ ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. 2024 ఎక్కడైతే బీజేపీ పార్టీ బలోపేతంగా లేదో అక్కడ అటువంటి రాష్ట్రాలలో పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తే రానున్న రోజుల్లో అటువంటి ప్లేస్లో కూడా, అంటే గతంలో కూడా దాదాపు 158 స్థానాల్లో బీజేపీ అక్కడ తన ఓట్ బ్యాంకును కోల్పోవడం జరిగింది. అటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క మీటింగ్లో ప్రధానంగా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఒకవైపు ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా కేవలం జనసేనకు మాత్రమే ఆహ్వానం రావడం జరిగింది. జనసేన 2014 నుంచి కూడా బీజేపీతో అలయన్స్ తోటే ఉన్నది. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2017 రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఆయన ఎన్డీఏతో విభేదించి 2017 ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా కొంత ఆయన బీజేపీతో తిరిగి జతకట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు అందుకు సిద్ధంగా లేరు అనేది కూడా మరొకసారి తేటతెల్లమైంది. మరి రానున్న ఎన్నికల్లో ఏపీలో ఎటువంటి అలయన్స్ ఉంటాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన ఇటు టీడీపీతోనూ ఇటు బీజేపీతోనూ దోస్తీలో ఉన్న నేపథ్యంలో మరి మూడు పార్టీల అలయన్స్ తోటి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించొచ్చు అనే కొంత రాజకీయ సమీకరణాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వర్గం అయితే చెప్తున్న నేపథ్యంలో మరి జనసేన బీజేపీ అలయన్స్ తోటి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనము గెలుస్తామనేది కూడా బీజేపీ ఒకవైపు జనసేనకు హామీ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్న నెలకొన్న పరిస్థితులను వీటన్నిటి దృష్ట్యా బీజేపీకి ఇటు టీడీపీకి రెండింటికి కూడా జనసేన మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో కేవలం జనసేనకు మాత్రమే ఈ యొక్క ఎన్డీఏ మిత్రపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ కూడా ఆయనకు పిలుపు రావడంతో నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కూడా అశోక హోటల్కి కూడా చేరుకోవడం జరిగింది. మరి అనేక అంశాలు తెలుగు రాష్ట్రాల మీద ముఖ్యంగా ప్రభావం చూపించే బీజేపీ, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసిన తర్వాత కూడా అక్కడ పెద్దగా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఏకైక పార్టీ బీజేపీ పార్టీ ఢీకొట్టగలుగుతుంది అంటూ కూడా బీజేపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహమైన వాతావరణం చూశాము. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 48 స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో వీటన్నిటి సమీకరణాలు రానున్న
తెలుగు రాష్ట్రాలలో ఏం జరగబోతుందన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. సౌత్ లో ముఖ్యంగా కర్ణాటకలో అధికారం కోల్పోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటూ కూడా ఇప్పటికే బీజేపీ ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎన్డీఏ ఈ భాగస్వామ్యంలో రానున్న కేబినెట్ విస్తరణలో ఎటువంటి అలయన్స్లు ఉంటాయి, కేబినెట్ లో ఈ అలయన్స్ లో ఉన్న వ్యక్తులకు ఎవరికైనా మంత్రి పదవులు లభించనున్నాయా, సహాయక మంత్రి పదవి లభించనుందన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పార్లమెంటు మరో రెండో రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో అనేక బిల్లులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏ విధంగా ఎన్డీఏ పాస్ చేయించుకుంటుందన్న దానిపైన కూడా మరి ఈ భేటీలో ప్రధానంగా మాట్లాడుకునే అవకాశాలు కనపడుతున్నాయి. 24లో ఎటువంటి అలయన్స్ ద్వారా, అంటే ఏ రాష్ట్రాల్లో అలయన్స్ ఉంటే దానికి సంబంధించిన సీట్ల వ్యవహారానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉంది. పూర్తి స్థాయిలో బీజేపీకి ఎంపీ స్థానాలను గనక ఆయా రాష్ట్రాలు కట్టబెడితే ఖచ్చితంగా ఆ రాష్ట్రాలలో అలయన్స్ ద్వారానే ఉంటాం. కాబట్టి స్థానికంగా మీరే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, కేంద్రంలో ఏర్పాటయ్యే బీజేపీకి పూర్తి స్థాయి సహకారాన్ని అందించండి అనేది కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికీ కూడా ఈరోజు దశాదిశ నిర్దేశించే అవకాశాలు కనపడుతున్నాయి. అశోక హోటల్లో ఇప్పటికే ప్రారంభమైన ఈ మీటింగ్కు దాదాపు 38 పార్టీలు కూడా హాజరవ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే ప్రధాని కూడా అక్కడికి హాజరవుతారు. మరి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్న తర్వాత ఈరోజు అనేక అంశాలపైన చర్చ జరగనుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న జనసేన మరి ఒంటరిగా తెలంగాణలో పోటీ చేసే బీజేపీ ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది, రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణలో 6 నెలల ముందే అంటే ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, తెలంగాణలో ఈ నవంబర్ వరకు కూడా ఇక్కడ అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఏ విధంగా వ్యూహాన్ని అనుసరించాలి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, దానికి సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు కూడా ఇప్పటికే బీజేపీ తయారు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఆహ్వానించిన తర్వాత రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్థానికంగా ఉండే తమకే ఆ స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు, అదేవిధంగా నేషనల్లో ఉన్న బీజేపీని ఎంపీ స్థానాలు ఎక్కువగా బీజేపీకి ఇచ్చి నేషనల్లో మరొక మారు హ్యాట్రిక్గా మోడీ సర్కార్ను నిలబెట్టే దిశగా ఈ యొక్క దశాదిశ అయితే ఈరోజు నిర్దేశించే అవకాశాలు కనపడుతున్నాయి. మరి కాసేపట్లో దీనిపైన ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మీటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో మరి మోడీ దీనిపైన కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. జేపీ నడ్డా నిన్న కూడా అనేక అంశాలను కూడా చర్చించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా కర్ణాటకలో జరుగుతున్న మిత్రపక్షాల సమావేశాన్ని కూడా ఆయన చాలా ఈజీగా తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా మోడీని ఎదుర్కోలేక ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అవి దేశంలో వాళ్ళంతా కూడా కుటుంబ పాలన చేస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరి వీటన్నిటినీ కూడా ఈరోజు మోడీ ఏ విధంగా ఎదుర్కొనున్నారు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మిగతా పార్టీలకు మిత్రపక్షాలకు ఎటువంటి హామీని ఇవ్వనున్నారు, రానున్న ఏదైతే కేబినెట్ విస్తరణలో మిత్రపక్షాలకు చోటు లభిస్తుందా లేదా దానికి సంబంధించిన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఇటు మిత్రపక్షాలు అధికార పక్షము పోటాపోటీన ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయడంతో రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా కొంత ఎన్నికల వాడివేడి ముందే స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ్ ఎస్, దీనికి సంబంధించి సమావేశానికి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక కామెంట్స్ పొత్తులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన మూడు కూడా కలిసి వెళతాయి అనేటువంటి ఒక పరోక్షమైనటువంటి కామెంట్స్ కూడా చేశారంటే అధిష్టానాన్ని ఒప్పించేటువంటి ఆ క్రమంలో నా కామెంట్స్ చేశారా, లేకపోతే వారి మనసులో ఉన్నటువంటి మాట బయటపెట్టారా, లేకపోతే బీజేపీ కూడా దానికి అనుకూలంగానే ఉంది అనేటువంటి మాట. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయంలో స్తబ్దుగా ఉంటుంది పొత్తుల విషయంలో అనేటువంటి కొన్ని కామెంట్స్ నేపథ్యంలో ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి? రైట్, ఖచ్చితంగా మీరు అన్నట్టు రాష్ట్రంలో ఏర్పడ్డ ఎక్కడైతే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవి పూర్తిగా కూడా భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది. జనసేనకు ఫాలోయింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఓటు బ్యాంకు టీడీపీకి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా బీజేపీ అధిష్టానానికి చెప్పి ఇటు టీడీపీని ఇటు బీజేపీని అలయన్స్ తోటి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఓట్లు చీల్చకుండా ఈ ముగ్గురిట్లో బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ముగ్గురిట్లో ఎవరు గెలిచినా కూడా అంతిమంగా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడేట అవుతుంది అనేది కూడా
జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీ పెద్దలకు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో ఇటు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ లో ఎవరు నెగ్గినా బీజేపీ అలయన్సే నెగ్గుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వమే అక్కడ ఏర్పాటు అయ్యిందనే మనము భావించవచ్చు అనేది కూడా ఆయన బీజేపీ పెద్దలతోటి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 2017లో చంద్రబాబుతో విభేదించిన తర్వాత ఆయనకు ఈసారి సమావేశానికి కూడా ఆయనకు పిలుపును అందలేదు. ఆయనను కూడా ఈ సమావేశానికి పిలవకపోవడంతో చంద్రబాబుకు బీజేపీకి దూరం పెరిగింది అనేది కూడా కొంత వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కొంత హాట్ గా నిలిచిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మరొక మారు ఎన్నికల వేడిని పెంచే విధంగా ఆయన మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ టీడీపీ అలయన్స్ లో గతంలో పనిచేసిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ తర్వాత 2-3 సంవత్సరాలకే బీజేపీ అలయన్స్ నుంచి బయటికి రావడము, తర్వాత జరిగిన పరిణామాలన్నీ, తర్వాత అధికారాన్ని కోల్పోయి వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని కట్టబెట్టిన నేపథ్యంలో అలయన్స్ తోటే తిరిగి అధికారాన్ని సాధించుకోవచ్చు. బీజేపీ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి చీలినా కూడా అది వైసీపీకి లాభం చేకూరుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు నేను చేపడతానంటూ కూడా గతంలో ఆయన చెప్పిన మాటల్ని ఈ రోజు చెప్పిన కామెంట్స్ వాటికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఖచ్చితంగా బీజేపీ పెద్దలను నిన్న రాత్రి కూడా అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా 3 పార్టీల అలయన్స్ తోటే ముందుకు వెళ్తే రానున్న ఎన్నికల్లో గెలవడం అనేది చాలా సులభతరం అవుతుంది అనేది కూడా ఆయన ఢిల్లీ పెద్దలకైతే చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ దిశగానే ఆయన ఈ కామెంట్స్ చేశారని మనం భావించవచ్చు. ఏదేమైనా ఇటు ఎన్డీఏ కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, ఈ రెండు పోటాపోటీగా భేటీలలో తెలుగు రాష్ట్రాలలోనే కొంత ఆసక్తికరమైన పరిణామాలు అయితే ఎదుర్కొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్తోనూ విభేదించి, ఇటు బీజేపీతో విభేదించి ఎక్కడ కూడా తను ఒంటరిగా పోలేని పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత అనేక మంది రాజకీయ పార్టీలు తమ వెంటే ఉన్నాయి. తదుపరి ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా మేము ఎదిగాము అనేది కూడా ఆయన చెప్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ కూడా ఆయన ప్రస్తావన లేకపోవడము, అది బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా కేసీఆర్ ఎక్కడ కూడా సైలెంట్ గా ఉండడంతో మరి తదుపరి ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని కూడా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. రెండు మిత్రపక్షాలు ఎన్డీఏ రెండు పోటాపోటీన సమావేశాలు నిర్వహిస్తూ దేశంలో ఎన్నికల వేడినైతే పుట్టించాయని చెప్పొచ్చు. థాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపి.